ఆలోచించుకోండి. ఎవరు చేస్తారు, ఎవరు చేయరు, ఆయన చేశారు. అలాగే ఇంకొక స్కీమ్ ఆరోగ్యశ్రీ. ఏంటి అసలు ఎందుకు చంద్రబాబును గెలిపించారో లాస్ట్ టైం నాకే అర్థం కాదా. లాస్ట్ వీక్ లో వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి మీకు అది తీసేస్తాను ఇది తీసేస్తాను అది పక్కు చూపించేస్తాను చిత్రం చెప్తే దాన్ని చేశారు. అంటే అంతకు ముందు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి విషయాలు పథకాలు మర్చిపోయారా ప్రజలారా? ఎలా మనం నేను ఒకటే, నేను ప్రజల్లో మనిషిటే, నేనే అక్కడి నుంచి ఊడిపడ్డా. మా నాన్నగారు ఏమంటారు, ఓటు వేశారు, ఏం చేశారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని కాదనుకుని వచ్చిన తర్వాత అతను మరణం అయింది. ఆ మరణం ఎందుకు ఎలా జరిగిందో మీకంటే నాకు తెలుసు, కానీ ఇది కా వేదిక కాదు చెప్పడం. ఎవరైనా పోతాం, కానీ అటువంటి మరణం రాకూడదు. ఇతరులు చంపాలని కోరుకోవడం కూడా మహాపాతకం. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, చంద్రబాబుకి మరణం రావాలని కోరుకో. చంద్రబాబు 100 సంవత్సరాలు ఆయురోగ్యంతో బ్రతకాలని కోరుకుంటా, కానీ ముఖ్యమంత్రిగా తగడు అటువంటి అబద్ధాలు చేసి మోసాలు చేసి అటువంటి వ్యక్తి మీకు వద్దయ్యా. ఒక మంచి వ్యక్తి 10 సంవత్సరాల నుంచి నాకు నేనే ఉన్నాను, మా నాన్నగారి ఆశీస్సులున్నాయి, ప్రజల ఆశీస్సులున్నాయి అని నడుస్తున్న ఏకైక వ్యక్తి 3600 కిలోమీటర్లు దాదాపు నడిచిన కుర్రవాడు దాదాపు సంవత్సరం పాటు అతనికి ఓటు వేయండి. నవరత్నాలనే ప్రతి మాటను అలాగే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ఇది వాస్తవం. నా మాట వినండి, ఏమైపోయారు గుంటూరు జిల్లా ప్రజలు? బాగా ఆలోచించండి. ఒక కమిటీ వేసి అయ్యా బాగా ఆలోచించండి. ఇవి పచ్చటి పొలాలు, ఈ పొలాల్లో కట్టడాలు కడితే 100కు 200 ఎక్కువ అవుతుంది. ఒక అమరావతి కట్టడానికి 5 సంవత్సరాల్లో కట్టలేవు, నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నావు. అది 10 సంవత్సరాలా 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాలు ఈ పంటలు ఉండవు. అటప్పుడు ఏం చేస్తారు సారవంతం దగ్గర? బీడు పొలాలు, పరికరాని పొలాల్లో అమరావతి అలాంటిది కట్టితే బాగుంటుంది చెప్తే వినకుండా ఆల్రెడీ అతని మనసులో బినామీ పేరుతో, అతని కుటుంబ సభ్యుల పేరుతో, స్నేహితుల పేరుతో అక్కడ ఇక్కడ ఇక్కడ అదిగో చందమామ మచ్చ, అదిగో చందమామ ఇలా చూపించి ఇక్కడ ఆల్రెడీ కొనుక్కుని ప్రజలను మోసపోయేడుగులు, కొన్ని చోట్ల 50 అడుగులు పైల్ సిస్టమ్ అనేది మీకు తెలుసు. ఆ పైల్ సిస్టమ్ వేయాలి, అది ఎక్స్ట్రా ఖర్చు, అది పీడు భూములు ఎక్కువ చోట్ల అవసరం లేదని ఇది తెలుసుకోకుండా రైతులను మోసం చేశాడు. ఆ వ్యక్తిని గురించి, అది చేసిన వ్యక్తి చంద్రబాబు ఎలా నమ్ముతారు, ఎందుకు నమ్మారు, వేశారు? ఓకే, రాజశేఖర రెడ్డి గారు మీకు తెలియదు చాలా మందికి, అతను మాటలోనే అది నిజం మోసం, పచ్చి మోసం. అన్ని కులాల వాళ్లకు చేశాడు ఆయన. తన దగ్గర ట్రావెలింగ్ లో డ్రైవర్గా పనిచేసి మామూలు పదవిలో లేనప్పుడు అక్కడక్కడ కారులో తిప్పి ఒక డ్రైవర్ని పిలిచి ఎరానే ముఖ్యమంత్రి అయ్యారు, ఇదిగో నా డబ్బులు అని ఇచ్చారు. రాత్రి తిరిగాను మన ఈస్ట్ లో అనమాట, ఈస్ట్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు లాగా వెన్నుపోటు మనిషి కాదు, ఒక పద్ధతి ఉన్న మనిషి. కాంగ్రెస్ లో అది ఒక మహాకూటమి, ఆ మహాసముద్రంలో పోరాడి అతను నిద్రాహారాలు మాని నడక ప్రారంభించి రైతుల కష్ట సుఖాలు తెలుసుకుని ఓహో హాయి చేయాలి అని ఏం చేశాడని, ముఖ్యంగా యువత తల్లిదండ్రులు తల్లిదండ్రుల కంటే ముఖ్యంగా యువత గుర్తుపెట్టుకోండి. ఆయన చేసింది మంచి మార్పులు వచ్చిన విద్యార్థులకు. అలాగే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ఇది వాస్తవం. నా మాట వినండి,
ఏమైపోయారు గుంటూరు జిల్లా ప్రజలు? బాగా ఆలోచించండి. ఒక కమిటీ వేసి అయ్యా బాగా ఆలోచించండి. ఇవి పచ్చటి పొలాలు, ఈ పొలాల్లో కట్టడాలు కడితే 100కు 200 ఎక్కువ అవుతుంది. ఒక అమరావతి కట్టడానికి 5 సంవత్సరాల్లో కట్టలేవు, నువ్వు కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నావు. అది 10 సంవత్సరాల 20 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాలు ఈ పంటలు ఉండవు. అదప్పుడు ఏం చేస్తారు? సారవంతం దగ్గర బీడు పొలాలు, పరికరాని పొలాల్లో అమరావతి అలాంటిది కట్టితే బాగుంటుంది చెప్తే వినకుండా ఆల్రెడీ అతని మనసులో బినామీ పేరుతో, అతని కుటుంబ సభ్యుల పేరుతో, స్నేహితుల పేరుతో అక్కడ ఇక్కడ ఇక్కడ అదిగో చందమామ మచ్చ, అదిగో చందమామ ఇలా చూపించి ఇక్కడ ఆల్రెడీ కొనుక్కుని ప్రజలను మోసపోయి 30 అడుగులు, కొన్ని చోట్ల 50 అడుగులు పైల్ సిస్టమ్ అనేది మీకు తెలుసు. ఆ పైల్ సిస్టమ్ వేయాలి, అది ఎక్స్ట్రా ఖర్చు, అది పీడు గుడ్డలు ఎక్కువ చోట్ల అవసరం లేదని ఇది తెలుసుకోకుండా రైతులను మోసం చేశాడు. రంగులు మారుతుంటుంది మోసరమే, అదే క్యారెక్టర్ చంద్రబాబు. మీరు చూడండి, ఆ తెలుగుదేశం అన్నయ్యదైతే నేను వచ్చే ఉండదు. అన్నయ్యదే తెలుగుదేశం అయితే నేను రాను. అన్నయ్య తెలుగుదేశం కాదది, చంద్రబాబు లాక్కున్న తెలుగుదేశం, అన్నయ్యకు ఉన్నటువంటి సభ్యత్వాన్ని తీసేసినటువంటి తెలుగుదేశం. ఎవడైనా నోటి పూట కొడతాడటండి, ఇది పంచభూతాల సాక్షిగా వాస్తవం. ఇది మీకు ఎవరు చెప్పినా ఎక్కడో లేదు ప్రజలకి. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు హరికృష్ణ, అతన్ని వాడుకున్నాడు. అలాగే తారక హరికృష్ణ కొడుకు, కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అంటుంటారు, నేను తారక అంటారు బిడ్డ, వాడి కుటుంబాన్ని వాడుకున్నాడు. వాడిని తెలుసు ఫైనల్గా సుహాసరి హరికృష్ణ కుమార్తె, నాకు కూతురులాగా ఆ అమ్మాయి నిలబెట్టాడు. ఆ అమ్మాయికి జీరో చేశాడు. ఎవరైనా బాగున్నారంటే వాళ్ళ లాక్కొచ్చి సర్వనాశనం చేయడం చాలా గొప్ప మేధావి నా స్నేహితుడు అనబడే చంద్రబాబు నాయుడు. అన్నయ్య క్యాసెట్ విడుదల చేశాడు. ఎన్ని మాటలు, ఇటువంటి పాపిస్టి, ఇటువంటి క్రూరుడు, ఇటువంటి దగుంపాజి అనేవాడు ఉంటాడా ప్రపంచంలో? ముందు వాగ్దానాలు చేశాడు, ఎలక్షన్స్ కాకముందు వాగ్దానాలు చేశాడు, నమ్మారు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పథకాలను మర్చిపోయారు. అసలు ఎలా మర్చిపోయారో నాకు అర్థం కాదు. చేశారు, మళ్ళీ ఇప్పుడు మోసపోతున్నా. ఎలక్షన్స్ ముందు చెప్పిన వాగ్దానాలు అన్నీ నెరవేర్చాడా చెప్పండి మీరు? ఏ జర్నలిస్ట్ సోదరుడైనా, ఏ రైతు సోదరుడైనా, ఏ కార్మిక సోదరుడైనా నిజాలు తెలిసి నాతో మాట్లాడండి. చంద్రబాబుకి ఓటు వేయండి అని చెప్పి వెళతాను నేను. చాలా కోరు, మోసగాడు, చాలా నీతిమంతుడు, న్యాయవంతుడు, ధర్మాత్ముడు అనుకుంటాడు. కాదు, ఎలా అవుతాడు చెప్పండి మీరు? ఆల్రెడీ మోసం చేసి 2 కోట్లు పొడిచి వచ్చిన వ్యక్తి ఎలా మంచివాడు అవుతాడు? ఎంపీలందరినీ సోనియా గాంధీ గారు నిర్పిస్తున్నారు, మీకు తెలియదేమో. నో, ఐ వాంట్ లైక్ దిస్ అన్నది ఆవిడ. చూడు మేడం, నేను కాంగ్రెస్కు ఆత్మీయుడని, కాంగ్రెస్ అంటే గౌరవభావాలు కలిగిన వాడిని, అంత తప్ప కాంగ్రెస్కు నేను బానిసను కాదు, నా ప్రజలకు నేను బానిసను, ఆంధ్ర ప్రజలకు నేను బానిసను అని చెప్పి మాట మీద వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కాంగ్రెస్. పైన వాళ్ళు పిక్కరించి రావడం అంటే నా ప్రజల కోసం, నా రైతుల కోసం అన్నాడు. నువ్వేం చేశావు చంద్రబాబు? నమస్కారం చెప్పినప్పుడు నేను 40 సంవత్సరాలు ఉన్నాను తెలుగు అని చెప్పాను. నమస్కారాలు, ప్రతి నమస్కారం సంస్కారం. మరి ఎట్లా మీ అందరికి నమస్కారం చెప్తే కనీసం గుడ్ మార్నింగ్ అని చెప్పారు మీకు? చెప్పాలి మీరు గుడ్ మార్నింగ్. నేను ప్రేమగా చెప్పాను కానీ మీ అందరికీ దాన్ని మాట్లాడుతున్నారు జీర్ణించుకుపోయి. ఏటా మీరు అలా మాట్లాడుతారు అన్నారు అనుకున్నాను. మరి నీకు తెలిసిన చెప్పుడు నీ వయసు
తెలుగుదేశం పార్టీ ఎవరిది? దాదాపు 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు ఉన్నారు. ఇది ఎవరిది తెలుగుదేశం? నెంబర్ వన్ హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు, నెంబర్ వన్ హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి భారతదేశంలో సభలు జరిపించుకున్నాడు అన్నయ్య నందమూరి తారక రామారావు. ఆ మహానుభావుడు ఇతని పాదాలు కడిగి కన్యాదానం చేస్తే ఆ మావనే వెన్ను పూట పొడిచిన వ్యక్తి ది గ్రేట్ నా స్నేహితుడు చంద్రబాబు నాయుడు. అది అంతకంటే ఘోరం ఇంకోటుందా? అందులో నేను కూడా ఒకసారి ఆ రోజు రాత్రి మీకు ఎన్నో సందర్భాలు చెప్పాను. నేను కూడా చంద్రబాబు పిలిస్తే వెళ్ళడం ఏదో పదవి ఆశించి కాదు. నాకు ఆల్రెడీ నా అన్నయ్య అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చాడు. కొంచెం పెద్దతో మళ్ళీ తెల్లారితో లక్ష్మీ పార్వతి గారి మీద కొంచెం కోపంగా మనం ఏదో ప్లాన్ చేసి తెల్లవారితో మళ్ళీ అన్నయ్యకి ఆ ప్రభుత్వాన్ని ఇచ్చేద్దామని మధ్య పూర్తి రాత్రికి రాత్రి మొదలకి తమ్ముళ్ళు ఒక్కసారి బయట రండి, మోటర్ లోపల ఉన్నారు, ఎందుకు మీరు బయటకు వచ్చేశారు, నేనేం తప్పు చేశాను చెబితే తప్పు సరిదిద్దుకుంటాను అని మీకు విన్నవిస్తాను, లేదా తలవంచుకొని వెళ్ళిపోతాను అంటే టప 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 చెప్పు చూశారు అన్నయ్య పేరు. ఇది వాస్తవం, భగవంతుడు సాక్షిగా కళ్ళారా చూసిన వాడే నేను. ఓకే, ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు మంచివాడు గెలిపించండి అన్నయ్య పార్టీ అని మనం చెప్పాం. కరెక్ట్గా 6 మాసాలు నన్ను తీసేసారు. అంటే